హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నాకు నేనే కనపడట్లేదు, క్లైమేట్ మొత్తం తగ్గించేసా, సో ఏం కనపడట్లేదు అనమాట. అండ్ స్థితిలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఏమైందంటే రేపు శివరాత్రి అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ ఉగాదికి నేను డ్రెస్సెస్ కొనుక్కున్నానని చెప్పి, అవి 7 టాప్స్ అనుకుంటా. సో అవన్నీ నేను స్టిచింగ్ అని ఇచ్చాను అండ్ అంటే ఏం ఒక్కటి కూడా ఇవ్వలేదు. సో మళ్ళీ వెళ్ళి అడిగా అనమాట, లైక్ ఒక్కటైనా కుట్టియండి ఇది వేసుకోవడానికి అని. సో షీ సెడ్ ఓకే. అండ్ మీ జాగారం ఉంటారా, లైక్ జాగారం ఇంకేంటి ఉపవాసం, ఉపవాసం ఏమో చూద్దాం ఏమవుతుందో రేపు. సో యా, అగైన్ ఐమ్ టాకింగ్ లో బికాస్ ఏమో మైల్ చాలా కామ్గా ఉంది ఈరోజు, అసలు ఏ సౌండ్ వీళ్ళు కూడా ఆపదు కదా. సో ఏంటో అలా ఉంది లిటరల్లీ. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ గురించి లైక్ ఈ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ మీ అండ్ నేను ఒకటి షూట్ చేశాను, చాలా హార్ష్ వీడియో అది. ఇఫ్ ఎనీ వన్ ఫీల్ అయితే ఐమ్ రియలీ సో సారీ, బట్ అదే ట్రూత్ గైస్. నేను నిజంగా ఆడిచినట్టే మాట్లాడదాను అలా అయితే, బట్ దాట్స్ ద ట్రూత్. సో యూ హ్యావ్ టు ఫేస్ దాట్. నేను ట్రైపాడ్ ఎందుకు కొన్నానో నాకే తెలియదు, నేను చేతితోనే పట్టుకుంటున్నాను ఫోన్ని అండ్ ఆ ట్రైపాడ్ ఎక్కడికి పోయిందో కూడా తెలియదు సీరియస్లీ. ఆ డబ్బులతో నేను మేకప్ దశ కొనుక్కోవాల్సింది. షెట్ షెట్, రేపు మేకప్ వీడియో తీద్దామని ట్రై చేస్తున్నాను, బట్ ఐ డోంట్ నో బికాస్ మై ఫేస్ ఇస్ సో యూర్ అండ్ నేను చెప్పగలను ఫీవర్ వచ్చిందని. సో మొత్తం ఫేస్ అంతా ఏంటలా అయిపోయింది, ఇట్స్ లైక్ ఇట్స్ వియర్డ్ అండ్ డిఫరెంట్. సో యా, అదే వెయిట్ లాస్ గురించి లైక్ నేను చాలా చాలా హార్ష్గా మాట్లాడాను. ఐ హోప్ ఇది ఒక్కలాగైనా అర్థమయ్యి. డోంట్ డూ యూ డోంట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ బాడీ. ఐ నో ఎక్స్పెరిమెంట్స్ మంచివే, బట్ ఒకటే బాడీ, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఒకరికైనా లైక్ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనిపిస్తే ఐమ్ రియలీ సో సారీ, ఐ కెన్ సేయింగ్ ఇట్. మళ్ళీ నాకు భయం వేసి నేను మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసా. సో బీ కేర్ఫుల్ విత్ దాట్. ఐ హోప్ రెండు ఒకటే రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. తెలుగు వ్లాగ్స్ నిజంగా నాకు చాలా ఈజీగా ఉంది. ఇంగ్లీష్లో అంటే అది లైక్ ఏం మాట్లాడాలి అనుకుంటే ఆలోచించాను, బట్ తెలుగు అనేసరికి ఏడలేదు. మమ్మీ కూడా పక్కన ఉండి నువ్వు మాట్లాడేది నాకు అర్థమవుతుంది లే అంట, అంటే ఇదివరకు ఇంగ్లీష్లో మాట్లాడలేదు కదా. సో షీ వాజ్ లైక్ ఇంట్రెస్ట్ చూపించేది కాదు, బట్ నౌ షీ వాజ్ లైక్ ఏం మాట్లాడుతున్నావు. ఓకే సో ఐ స్టాప్ ఇట్ రైట్ నౌ అండ్ మై ఫ్యాన్సీ హెయిర్ స్టైల్ విత్ రోలర్ ఇంట్లో నేను ఇలాగే ఉంటా. ఇంకొకటి, ఐ డోంట్ వాంట్ టు ఫేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐ మీన్ ఇప్పుడు కెమెరా ముందు కూర్చోవాలంటే అదో పెద్ద మేకప్ వేసుకుని, ఫస్ట్ ఐ యూజ్ టు బీ లైక్ దాట్, బట్ సడన్లీ ఐ వాజ్ లైక్ ఒకటి, యస్ ఐఎమ్ డూయింగ్ ఇట్, యూట్యూబ్ ఈజ్ జస్ట్ మై హాబీ అండ్ ఇట్స్ నాట్ లైక్ నేను ఎవరితో ప్లీజ్ చేయడానికో ఏదో అని చెయ్యట్లేదు. నేను న్యాచురల్గా చేద్దామని ట్రై చేస్తున్నాను, అంటే దిస్ ఈజ్ హౌ ఐ యామ్. ఇప్పుడు నేను ఏదో దీంతో మేకప్ వేసుకుని కూర్చుని ఓహో మై లైఫ్ ఈజ్ సో హ్యాపీ, మై లైఫ్ ఈజ్ సో ఫైన్, ఐఎమ్ సో హ్యాపీ అనుకుంటూ చెప్పడం, ఇట్స్ రిడిక్యులస్. దీస్ వ్లాగ్స్ ఆర్ లైక్ మై డైరీ, యూనో, లైక్ నేను ఒక 10 ఇయర్స్ తర్వాత ఉంటే బ్రతుకుంటే, 10 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత లైక్ ఓపెన్ చేసి ఓ ఐజ్ టు బీ లైక్ దాట్ దెన్ అనుకునే, అండ్ ఐ నో ఆ కాన్సెప్ట్ ఉంది నా మైండ్లో. సో బికాస్ ఆఫ్ విచ్ నేను ఎప్పుడూ ఫేక్గా ఉండను. లైక్ నేను నాకు నిజంగా బాధ అనిపిస్తే అది లైక్ నాకు నిజంగానే టైర్డ్ అనిపిస్తే ఇలాగే ఉంటా, అండ్ యూనో ఊరికే నవ్వుకుంటూ ఫేక్, ఐ డోంట్ వాంట్ టు ఫేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ వన్, నాట్ ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో యా, దిస్ ఈస్ హౌ ఐ యామ్. మీరు అనుకోవచ్చు మరి నేను డైరీ అన్నప్పుడు మా ముందెందుకు పెడుతున్నారు ఇది, అది నాకు ఆన్సర్ నా దగ్గర ఆన్సర్ లేదు యాక్చువల్లీ. సో యా, ఇట్స్ లైక్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఫేక్ అంత, లైక్ అన్ని హ్యాపీనెస్నే చూపించి ఐ జస్ట్ వాంట్ షేర్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఇప్పుడు నాకు ఒకవేళ బాధ అనిపిస్తే మేబీ నేను ఫ్యూచర్లో కెమెరా ముందు వచ్చాను అనుకుంటే ఏడిచే రకాలనే. సో బీ గెట్ రెడీ ఫర్ దాట్ టూ అండ్ ఐఎమ్ గోన్ గో నౌ. హై గైస్, యాక్చువల్లీ నేను నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చేద్దామని చెప్పి లైక్ స్టార్ట్ చేశాను. నార్మల్లీ వాట్ ఐ డూ ఇన్ డే ఎట్ నైట్ టైం, సో ఫస్ట్ ఐ హ్యావ్ వాష్ మై ఫేస్ విత్ దిస్ ఎంకే ఫైన్ పారాబెన్ ఫ్రీ ఫేస్ వాష్. ఐ థింక్ ఇది లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఐ థింక్ యూ హ్యావ్ టు స్కిప్ దిస్ వన్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ పింపుల్స్ యూ కెన్ గో విత్ దిస్ బికాస్ ఇట్ హాస్ నేమ్ ఇన్ ఇట్.
So next I'm gonna use toner from bio cucumber pore tightening toner, and it's a very good toner guys, like it's chala baa pani chestundi, like if you have pores it's definitely gonna cure all those things. So nen cheppa kada cotton pad use cheyadam ant ishtam ledu ani. So this is how I'm gonna illa nen toner ni illa use chesta. So first I'm gonna take some toner in my hand and rub it in between so that koncham foam laga form avutundi, and now I'll you know slap it, I mean mottam mukham ante ila slapping motion lo chesta so that a toner like it will go inside the skin. So if you have cotton pads, you can just go with this one. It feels nice actually. So yeah, I have applied this toner. The pore tightening. I'm using it daily. And then the winters and naku combinational skin. And it's a cute eye actually. Like broke skin. So next I'm gonna use this Nivea light moisturizer. It is like oily to combinational skin wala ki chala better. Why? Because it skin ni like oily too already chudu. So and the idi kuda nilage apply chestunna video kosam, actually aithe I'll rub my face. Yeah, and naku ikkada ekku break ayyanu cheppanu kabatti I'm gonna the mouth should to echo apply chesi vere areas lo like light ga ne unchta. So finally I'm gonna use this Himalaya strawberry shine lip care lip balm. Strawberry shine lip care a lip balm. It actually pigmented lips, so in that pigmentation ivvadu, if you can see it's nothing. So yeah, ide na nighttime skincare routine. Normally the like face wash changes to unta ee week aithe ee face wash use cheddam ani decide ayya, and toner idaithe pakka compulsory, and then Nivea soft cream is idu kuda vaadutunna because ippudu winters kada, ippudu idi feb inga March nundi I can stop using this one. So yeah, thank you so much for watching my video guys, see you in the next one. Till then take care, bye.